అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారంటూ వస్తున్నటువంటి ప్రకటనలు, కమిటీల రిపోర్ట్ల నేపథ్యంలో రైతుల్లో మరింత ఆగ్రహం పెల్లుబిగుతోంది. ఇక్కడ మందడం గ్రామం సమీపంలో వీళ్ళంతా రోడ్డు మీద బైఠాయించారు, రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేశారు. అనేక మంది మహిళలు, చిన్నపిల్లలు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఏం ఆశించి ఏం కోరుతూ ఇక్కడ మీరు ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు? 2014లో మాకు ఇచ్చిన హామీలు, రైతులందరి దగ్గర ఏ హామీలు ఇచ్చి అయితే తీసుకున్నారో ఆ హామీలు నెరవేరాలి. పైగా ఆ రోజు నాయకులు ఎవరండి? వాళ్ళు ఇప్పుడు వైసీపీలో నాయకులే కదా, వాళ్ళందరూ బాగానే ఉంటారు. మధ్యలో సామాన్య ప్రజలు ఎందుకు చచ్చిపోవాలండి? మేము మా భూములు ఇచ్చేసాం, మా వృత్తిని కోల్పోయాం, ఇంకేముంది కోల్పోవడానికి? అందరిని చచ్చిపోమంటారా? చెప్పండి, అందరిని చచ్చిపోమంటారా? లేదు కదా, న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇలా పోరాడుతూనే ఉండాలా? వాళ్ళందరూ లోపలున్నారు, మేము ఎండలో కష్టపడుతున్నాం, ఒక్కళ్ళైనా వస్తున్నారా? ప్రభుత్వం అంటుంది ఇక్కడ అసెంబ్లీ వస్తుంది, రాజభవన్ వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తాం, అందుకని ఏం కావాలని కొందరు కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వం తరఫున. సంవత్సరానికి ఒకసారి ఏదో సమ్మర్ క్యాంప్ లాగా వస్తే మాకెందుకండి? మాకు 2014లో హామీ, రాజ్భవన్ కోసం రాజధానికి భూములు ఇచ్చాము. రాజ్భవన్ అయితే మేము ఇచ్చేవాళ్ళం కాదు కదా, అసెంబ్లీ హైకోర్టు అన్నీ చెప్పారు, అందుకు ఇచ్చాము. ఆ హామీలకి కదా ఇచ్చింది, ఈ హామీలు అయితే మాకెందుకు? మధ్యలో మాట తప్పితే ఎలాగా, మడబ తిప్పితే ఎలాగా? మాట ఇచ్చినప్పుడు మాటపై నిలబడాలి. ఇప్పుడు వీళ్ళు అంటారు వేరే ప్రభుత్వం వచ్చి వేరే మాటిస్తే మేమే నలిగిపోవాలా? మేమే ఎప్పుడు బాధలు పడాలా? వాళ్ళు బాగానే ఉంటారు నాయకులు అందరూ, హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటారు. మేము ఇంకా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఏమీ లేదు, చావాలి ఇక్కడే. వాళ్ళు మాత్రం హాయిగానే ఉంటారు, కనీసం ఒక్కళ్ళైనా మద్దతు తెలుపుతున్నారా? ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎక్కడుంది? ఎక్కడుందామా? ఎవ్వరికీ తెలీదు, ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. కొన్ని బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు? ఆయన ఏమైనా హామీ ఇచ్చారా? ఊరికే రాత్రి ఏదో ఉత్తిగా ఏదో పప్పు బల్లాలు పెట్టినట్టు ఇస్తాంలే అన్నట్టు చెప్పారు. రేపు వేరే మంత్రి వస్తాడు, ఆయన ఇది కూడా ఇవ్వమంటే మేమేమివ్వాలి? ఇందుకా మేము భూములు ఇచ్చింది, ఇందుకా 1000 ఎకరాలు ఈ రైతులు ఇచ్చింది, వాళ్ళ జీవన వృత్తిని కోల్పోయింది. రైతు కుటుంబాలు చెందినటువంటి మహిళలంతా కూడా ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు. అమ్మ, ఇక్కడ మీరు ఇంత ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం మాత్రం రాజధాని తరలిస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, మూడు ప్రాంతాలకి 3 చోట్ల రాజధాని పెడతామని చెప్తుంది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 3 ప్రాంతాలకు రాజధాని పెడితే 3 ప్రాంతాలకి 3 సీఎంలను పెట్టమనండి, 3 సీఎంలు కావాలి మాకు. మా జిల్లాలని సపరేట్ చేయమనండి, మా జిల్లాలను సపరేట్ చేసి వాళ్ళ జిల్లాలను వాళ్ళు చూసుకోమనండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా ఒక హిట్లర్ లాగా, ఒక నియంత లాగా పరిపాలన చేస్తున్నాడు. అసెంబ్లీ శాసనసభ్యులందరినీ సస్పెండ్ చేసి అమరావతి డిక్లేర్, 3 రాజధానులు డిక్లేర్ చేశాడు. ఎవరిచ్చారు ఆయనకు అధికారం? కులాల మధ్య చిచ్చులు పెట్టాడు ఆల్రెడీ, మతాల మధ్య చిచ్చులు పెట్టాడు ఆల్రెడీ, ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నాడు. విశాఖ జిల్లాలో మీరు సెక్రటరియేట్ పెట్టి, అసెంబ్లీ పెట్టి, అన్నీ అక్కడికే తీసుకెళ్తామంటున్నారు. ఆల్రెడీ ఇక్కడున్న ఏం చేస్తారు? ఇక్కడ పందులు బరలాడుతున్నాయి, కుక్కలు బరలాడుతున్నాయి అన్నారు, అలాగే చేస్తారా? మీ ఉద్దేశం అదేనా? మదిలో మీరు కమిటీ రిపోర్ట్ రాకముందు మిమ్మల్ని అసలు ఎవరు అనౌన్స్ చేయమన్నారు? 3 రాజధానులు డిక్లేర్ ఎవరు చేయమన్నారు? కమిటీ రిపోర్ట్ వచ్చిందా? హాగారా? ఇది జగన్ రెడ్డి కమిటీ. మేము గెలిపించుకొని మేము 33,000 ఎకరాలు పొలాలు ఇచ్చి మేము రైతులు త్యాగాలు చేసి మేము నడి రోడ్డు మీదకి వాళ్ళు తీసుకొచ్చాడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దక్షిణాఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నాడు. ఈరోజు దక్షిణాఫ్రికాకి 3 రాజధానులు లేవు, ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి ఒక శాడిజంతో, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత ద్వేషంతో 3 రాజధానులు ప్రకటించి అమరావతిని చంపేశాడు. అమరావతిని చంపింది కాక మమ్మల్ని కూడా చంపేయమనండి. మేము ఆల్రెడీ 3 రోజుల క్రితం చచ్చిపోయాము. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆందోళనకారులు, ముఖ్యంగా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి మహిళల ఆవేదనగా కనిపిస్తుంది. అమరావతిని కొనసాగించాల్సిందే, పాలనంతా ఇక్కడి నుంచే నడిపించాల్సిందే, ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి అన్నింటినీ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు.